జై తెలంగాణ, జై కేసీఆర్. గడిగిన ముత్యంలో బయటకు వస్తాను నేను. టెంపరీగా జైల్లో పెట్టచ్చు, కానీ దిస్ ఇస్ నాట్ ఎ మనీ లాండరింగ్ కేస్, ఇట్ ఇస్ అ పొలిటికల్ లాండరింగ్ కేస్. వన్ అక్యూజ్ హస్ ఆల్రెడీ జాయిన్ బీజేపీ, సెకండ్ అక్యూజ్ ఇస్ గెటింగ్ అ బీజేపీ టికెట్, అండ్ థర్డ్ అక్యూజ్ హస్ గివెన్ 50 crores ఇన్ ఎలక్టోరల్ ఫండ్స్. దిస్ ఇస్ నాట్ అ మనీ లాండరింగ్ కేస్, ఇట్ ఇస్ అ పొలిటికల్ లాండరింగ్ కేస్, ఇట్ ఇస్ అ ఫ్యాబ్రికేటెడ్ అండ్ ఫాల్స్ కేస్. వి విల్ కమ్ అవుట్ వెరీ క్లీన్. జై తెలంగాణ. కడిగిన ముత్యం లాగా తిరిగి వస్తారట. ఎందులో కడుగుతారో వాళ్ళు చెప్పాలా? నీళ్ళలో కడుగుతారా, ఇంకేదైనా కడుగుతారా? దాంట్లో నేను ఎందులో కడిగిన ముత్యంగా వస్తుందో ఈరోజు తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు. న్యాయస్థానంలో బెయిల్ దొరకలేదు. మొత్తం సాక్ష్యాలన్నీ చూసిన తర్వాత, ఈడీ అనేక వివరాలు న్యాయస్థానం ముందు పెట్టిన తర్వాత, అనేక రకాలుగా కవిత గారి న్యాయవాదులు వాదించినప్పటికీ కూడా బెయిల్ రాలేదు. మరి ఏ రకంగా కడిగిన ముత్యమో మాకు తగితే అర్థం కావడం లేదు.